Tatya? వీడొకడున్నాడన్ను చెప్పకపోతే నిన్నక్కడే ఫినిష్ చేసుండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా, ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు. మా తాతయ్య నేను చేయ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేయండి వదిలేయండి సార్. డ్రాప్ ది రివాల్వర్. మీరు వాడి తాతను చంపడమే అన్యాయం, చింటూను కూడా చంపడం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంకెళ్ళు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేనెందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి, ఎగిరి కంతులు వేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిప్పుడు చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సామ. యువర్ సన్ వాజ్ అ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకు అనుకోండి, మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. అమ్మా, వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా, వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుందా? నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు, ఇప్పుడు కూడానా? నీ చేత నేను అరట్లో సిగరెట్ పెట్టాలి సార్. ఒక్క సిగరెట్? బాబు, ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు కానీ నా మాట నేను అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎట్టన్నారు కుంటపోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని? ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఇరబాగుడా? ధాన్యం రాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు.
పీకిలిపెట్టను వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిగితే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గారి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు అని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేగ్గొసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ టేబుల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు. అవును, ఈరోజే రిలీజ్ అయ్యా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగబోయే బాబు? ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ జైల్లో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో, గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో అహెడ్. జస్ట్ విజయ, నువ్వు నా చుట్టూ ఉంచిన వేయి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడపురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా? ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు, కానీ వాడు నన్ను చంపడానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరు ఎవరిని చంపారో, ఎవరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, దానికి వేరే మనుషులు ఉన్నారు. ఇజ్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేశావు? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మీ. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు, ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం, నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్గా చలామణవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. సో you're still on that point? Yes, DIG here. Chintu ni maatladutunnanu. Ekkadunchi? Adi neeku anavasaram. Inko aragantlo zoological park vachi naaku isthanna dubb ivvali, ledha andariki cheppestanu. Hey, sari akkade undu, nenu vachi nu adigindistanu.
త్వరగా రా, లేదా చార్నర్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వండి, వస్తాను. ఓకే షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఏజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో 6 గంటలో వాడు జూలాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. వెల్, ఐ థింక్ ఐ విల్ సాల్వ్ మై ప్రాబ్లం. ఐ విల్ క్లారిఫై మై ప్రాబ్లం.